ఒక ముద్దు పెట్టు, నీకు వాష్రూమ్కి వెళ్లేదానికి నేను కూడా తోడు వస్తా అంటూ బాలికలను ఓ కీచక ఉపాధ్యాయుడు నిత్యం వేధిస్తోన్న ఘటన ముత్తుకూరు మండలం పిరుతపోలూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వెలుగుచూసింది. బాధితులు గ్రామస్తుల వివరాల మేరకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిరుతపోలూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుమార్తెను సదరు కీచక ఉపాధ్యాయుడు తరచుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని, తమ కుమార్తె తమ వద్ద బోరున వెలిపించిందని బాలిక తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. ఇటువంటి కీచకులను పాఠశాల నుంచి పంపించి వేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి సార్ ఏ స్కూల్లో ఉన్నా కానీ పిల్లలకి ఇబ్బంది అండి. ఇలాంటి సార్లు ఎక్కడ స్కూల్లో పెట్టకూడదు. అసలు అతని ఉద్యోగం అసలు లేకుండా చేయాలి. ఇదే మేము కోరుకునేది. మాకు జరగాల్సిన న్యాయం ఇదే. ఎక్కడ పోయినా పెద్దలకు మటుకు ఇబ్బంది. ఎక్కడ పోయినా పెద్దలకు మటుకు ఇబ్బంది సార్. మాకు మటుకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలి. సార్ మటు సస్పెండ్ కాదు. అసలుకి జాబే లేకుండా చేయాలి గవర్నమెంట్. ఇదే మాకు కావాల్సిన న్యాయం. మా నా పేరు శ్రీకాంత్. మా పాప యూపీ పిడదాపూర్లోని యూపీ స్కూల్లో 5వ క్లాస్ చదువుతుంది. ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి తిరుమల కరుణాకర్ తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన రోజు గత 3 రోజులుగా మా పాపని లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు. నిన్న కూడా పాప పాస్కెళ్ళేసి వస్తూ ఉంటే పక్కదానే వెళ్తున్నావా, నేను కూడా వస్తాను తోడికి అని అడుగుతున్నాడు. ఇది ఏ విధంగా ఆయనకి న్యాయం అనిపిస్తుందో మాకైతే తెలియట్లేదు. ఈ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మాకు న్యాయం చేస్తారో తెలియట్లేదు. మాకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నాము. పాప మా పాప మాత్రం మాకు ధైర్యంగా చెప్పుకుంది. మా పాప కంటే ఇంకా 2-3 పిల్లలతో ఇట్లాగే మిస్బిహేవ్ చేశాడు సారు. కాకపోతే వాళ్ళు చెప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం మా పాప ధైర్యంగా చెప్పింది కాబట్టి ఇప్పుడు అందరూ చెప్తా ఉన్నారు. సార్కి కారు ఉంది. నేను జెన్కోకి తీసుకెళ్లి నీకు జెన్కోర్ ఆ లోపలంతా చూపిస్తాను, నా కారులో పోదాం రామ్మా అని చెప్పి కారు ఎక్కమని చెప్పి పిలిచాడు. ఆ పాప ఏదో భయపడి కారు ఎక్కకుండా ఆ విషయం కూడా మాకు చెప్పకుండా నిన్న చెప్తుంది. మాది పిడతాపులూరు. నా పేరు తిరుపతి. చిరమన కరుణాకర్ సారు ఇట్ట మా పాపని 3 రోజులు ముద్దు పెట్టమని అడగతా ఉన్నాడు. బాత్రూ పాసా పాతుంటే బాత్రూమ్ తీసుకోబోతున్నాడు. నేను కూడా వస్తా పాని తీసుకోబోతున్నాడు. ఆ పాప నిన్న మధ్యాహ్నం వచ్చి నాకు ఏడస్తా వచ్చి చెప్పింది. ఇలా రోజు చేస్తా ఉన్నాడు. చాలామంది పిల్లలు కూడా అట్టే చేస్తాడు. పాప 5వ క్లాస్ పాప. తెలుగు సార్ ఆయన చిరమన కరుణాకర్ సారు. భయపడి 3 రోజుల నుంచి టార్చర్ పెడుతుంటే భయపడి ఇప్పుడైనా పాస్ బస్కో వస్తుంటే లోపలికి ఏమే పాస్ బస్కున్నా ఏడ బయట టాయిలెట్ సార్. టాయిలెట్ నువ్వు పోయేదా నాకు వస్తున్నారా మన ఇద్దరం పోదాం అని పిలుస్తున్నాడు సార్. ఇంకా పాప భయపడుతుందా భయపడతా లెగిస్తా వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళు నానని చెప్పింది. నేను బాగున్నానా స్కూల్కి ట్రాన్స్ఫర్ సార్ అని అప్పుడు చెప్పుకొచ్చింది. అప్పుడు పాప చెప్తే ఇప్పుడు వీళ్ళు ఈ పిల్లకాలంతా కూడా చెప్పగలుగుతున్నారు. మా పాప చెప్పుకుంటే ఇప్పుడు కూడా బయటకు రాదు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.